हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल स्मार्ट होम डी सुषमा। చూస్తున్నారు కదా, ఇక్కడంతా ధనియా పాపవి ఫొటోస్ వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు మీరంతా. ఈరోజు డాటర్స్ డే అనమాట. ఈరోజు ఇంటర్నేషనల్ డాటర్స్ డేని మన ఇండియా వైడ్ అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటాము. దీన్ని మనం ఎప్పుడు చేసుకుంటాము అంటే సెప్టెంబర్లో, ప్రతి ఇయర్లో వచ్చే సెప్టెంబర్ మంత్లో వచ్చే 4th సండేని డాటర్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట. ఈ డాటర్స్ డేని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామని కూడా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు అబ్బాయి పుడితే చాలా గొప్పగా, అమ్మాయి పుడితే చాలా భారంగా ఫీల్ అయ్యే రోజులు అన్నమాట. అటువంటి రోజుల నుంచి నాగరికత పెరిగి ఇప్పుడు మనం డాటర్స్ డే సెలబ్రేట్ చేసుకునేంతవరకు మనం ఎదిగామన్నమాట. అఫ్కోర్స్ ఇంకా కొన్ని ఊరుల్లో, లేకపోతే కొన్ని అంటే కొంతమంది ప్రజల్లో, చాలా మందిలో కూడా ఉంది, అమ్మాయి అంటే పుట్టిందంటే 20 సంవత్సరాలే ఉంటుంది, తర్వాత ఇంటి నేమ్ మారిపోతుంది, తను వేరే వాళ్ళకి అయిపోతుంది, ఇవన్నీ ఉన్నాయి. డౌరీ కూడా చాలామంది భయపడే విషయం. కొందరు ప్రిస్టేజ్కి వెళ్ళి డౌరీ ఇస్తుంటారు, కొందరు విధి తప్పక గతి తప్పక కొందరు ఇస్తుంటారు, కొందరు అస్సలు లేకుండా చేస్తున్నారు. కల్చర్ అనేది చాలా చేంజ్ అయిపోయింది అన్నమాట. ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది, సిచ్యువేషన్స్ బట్టి, ఇంకా చుట్టూరు ఉండే వాతావరణాన్ని బట్టి. ఇలాగ చాలామంది ఆడపిల్లల్ని రకరకాలుగా ట్రీట్ చేస్తున్నారన్నమాట. ఇటువంటివన్నీ తొలగిపోవడానికే ఇలా డాటర్స్ డే అని సెలబ్రేట్ చేస్తున్నామండి. ఆడపిల్లలు కూడా మన, ఎందుకంటే చాలామంది పిల్లలు చాలా స్పెషల్గా ఫీల్ అవుతారు. వాళ్ళని వాళ్ళు ఫోన్లో చూసుకున్నా, టీవీలో చూసుకున్నా, అది వాళ్ళకి ఒక స్పెషల్ ఫీలింగ్ ఇస్తుంది అన్నమాట. వాళ్ళకి ఒక ప్రత్యేకత ఉంది అని వాళ్ళు అనుకొని వాళ్ళు పెద్ద అయ్యేటప్పుడు కూడా చాలా బాగా పెరుగుతారు. వాళ్ళ ఆలోచనలన్నీ కూడా చాలా బ్రాడ్గా ఉంటాయన్నమాట. ఓకేనా? కాబట్టి మీ పిల్లలు ఎంత చిన్న పని చేసినా కూడా సరే, వాళ్ళని బాగా మనము పొగుడుతూ మునుగు చెట్టు ఎక్కిచ్చేస్తూ ఉన్నామంటే వాళ్ళు ఇంకా బాగా మనతో ఆడుకోవడానికి కూడా ఇష్టపడతారు. ఇంతే ఫ్రెండ్స్, నాకు తెలిసిన కొంత ఎంతో కొంత మీకు ఈరోజు చెప్పాను అనుకుంటున్నాను ఆడపిల్లల గురించి. ఫైనల్లీ ఈ ఫొటోస్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నాను. నా మాటలు వింటూ ఈ ఫొటోస్ చూస్తున్నారు కదా. అండ్ ఇంక ఇట్లాగే ఈ ఫొటోస్ కంటిన్యూ అవుతాయి కాసేపు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి. ఇంతసేపు వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా మీరు ఎవరైనా కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి నా అంటే ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా చూసి మీకు కానీ నచ్చితే, బాగా మంచి కంటెంట్ ఉంది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? అండ్ ఈ వీడియోస్ని కానీ, ఏ ఒక్క వీడియో కానీ, ఏ ఒక్క రెసిపీ కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్కి అందరికీ షేర్ చేసి చెప్పండి. ఓకేనా? బాయ్ బాయ్, టేక్ కేర్.